మనందరికి గుర్తున్న ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 39:12. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనలో తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. ఇప్పుడు నా వైపు చూడండి. తప్పించుకొని పారిపోయాను ఎవరండి చెప్పండి. తెలుగు భాష మాత్రమే నాకు వచ్చు కనుక చెప్తాను. ఏ సేపు కాదు, ఏ సేపు అపస్వరం పడదు. ఏ సేపు కాదు, యో సేపు. ఏ హోవ కాదు, యహోవా. అర్థమైందా? హానోకు కాదు, హనోకు. యోర్ధన కాదు, యోర్ధాను. ఓకేనా? తెలుగు మీ అందరికి వందనాలు. హల్లెలూయా. ఆల్రైట్, దేవుని బిడ్డలారా, అతడు గదిలో ఒక్కడే ఉన్నప్పుడు పోతిఫర్ పారి ఎంతకాలముగాను తన మనసు పడి అతన్ని కోరుకొని ఆశించి తాను పాపము చేయనుద్దేశము కలిగి ఎన్నిసార్లు ప్రయత్నించినా వల్ల పడని కారణంగా మరెవ్వరూ ఇంటిలో లేని అతడు మాత్రమే ఒంటరిగా ఉన్న స్థలమును సమయమును కనిపెట్టి ఒడిసి పట్టుకుని తనతో పాపము చేయమని అతనిగా బలవంతం చేసినప్పుడు యోసేపు ఎదుట రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆమె పై అధికారి గనుక, యజమానురాలు గనుక, సర్వసైన్యాధ్యక్షుని యొక్క భార్య గనుక తలుచుకుంటే ఏమైనా చేసే ప్రమాదము అధికారము ఉన్నది గనుక ఆమె మాటకు లొంగిపోయి దేవుని ఎదుట దోషిగా నిలబడటం. చంపినా చస్తాను గాని పాపము చేయను, దేవునికి మాత్రమే భయపడతానని ఆమె ఎదుగురు తిరిగి పాపిగా దోషిగా అపవిత్రుడిగా ముద్ర వేయించుకుని మనుషులందరి ఎదుట అవమానపరచబడి బ్రతకడం. రెండిట్లో ఏది ఎంపిక చేసుకోవాలి? ఒకటి, రహస్యముగా పాపం జరుగుతుంది, బాహాటముగా ఘనత వస్తుంది. మరొకటి, రహస్యముగా పరిశుద్ధతను కాపాడుకొని బాహాటముగా నిందల అవమానాలు పడాలి. ఏది ఇష్టమైంది దేవునికైనా? ఒకవేళ ఇప్పుడు పాపాన్ని ఎదిరిస్తే, పాపం చేయకపోతే, ఆ ఉచ్చులో పడకపోతే, ఎదిరిస్తే వెంటనే ఘనత వచ్చి వెంటనే ఆశీర్వాదం వచ్చేలాగా దేవుడైనా రెడీగా ఉంటాడు. ఆ ఒక్క క్షణం తట్టుకుంటే, ఒక్క క్షణం నిలబడితే, రోషం కలిగి కాపాడుకుంటే, ఆ ఉచ్చులో ఆ ప్రలోభములో పడకుండా తప్పించుకొనగలిగితే విపరీతమైన ఆశీర్వాదము వెను వెంటనే శీఘ్రముగా వచ్చుననే సౌకర్యం ఉంటే ఎవడు చేస్తాడు పాపములో? కానీ ఇక్కడ సమస్య అది కాదు. నీ పరిశుద్ధత ఏమో ఎవడు చెప్పినా నమ్మడు రహస్యము. నీ పాపమేమో చెయ్యకపోయినా ప్రపంచం ముద్రేసి కూర్చుంటుంది. నెత్తి నోరు బతుకుని నా పాపం చేయలేదండి, నేను పొరపాటు చేయలేదండి, పరిశుద్ధండి, నోర్మై, మళ్ళీ ఇంకా మాట్లాడతావా, సిగ్గు లేకుండా నోర్మై అని ప్రపంచం. 105వ కీర్తనలో ఐగుప్తు ఇనుము అతన్ని బాధించనని ఉంటుంది కదా, నేను అంటాను ఐగుప్తు ఇనుము కంటే ఆ నింద ఎక్కువ బాధించి ఉంటుంది అనిపిస్తుంది నాకు. నా స్టడీ బైబిల్ నేను రాసుకున్నా, నింద కంటే ఎక్కువ కాదని రాశాను. ఐగుప్తు ఇనుము బాధించింది, నింద కంటే ఎక్కువ కాదు. ఇప్పుడు ఆ జైల్లో పెట్టారనుకోండి, ఆలోచించండి, దినాశ తీర్లా, ఈ పాపిష్టి దానికి కోరిక నెరవేర్లా, చిచ్చే ఎలాంటి పాపం చేయాలని దేవునికి భయపడే మనిషిని అని బయటికి వెళ్ళిపోయాడు, తప్పించుకున్నాడు కదండి. యోసేపు తప్పించుకొని పారిపోయాను. భర్త రాగానే ఏం చేసింది? యోసేపు పై వస్త్రం పట్టుకొని కూర్చుంది, ఏడుస్తుంది. కొడుకులు అంటాడని చెప్పావు, నేను కూడా అలాగే చూసుకున్నాను, కానీ దుర్మార్గుడు నా జీవితాన్ని బలత్కరించబోయాడు, ఇలాంటి పాపిష్ను కొంపలో పెట్టి నాకు నెమ్మది లేకుండా చేస్తున్నాను అని చెప్పేసి భయంకరంగా ఏడుస్తుంటే ఈ భర్తకు పుట్టు రౌద్రము మరణదూతను ఉంది కదా వాక్యంలో, ఎవడు సహించగలదండి? ఇంకా దేవుని కృపాడు సావు గృహం తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. చంపిన ఆశ్చర్యం ఏముందని అడిగేవాడు ఎవడున్నాడండి? ఒక బానిస, ఒక అనాథ, దిక్కుమల్లోడు, అతనికి నాన్నవర్లేరు అక్కడ.
దేవుని తోడుండ బట్టి బతికింది, బతికి బట్టగట్టుగాడు. చంపేస్తే అసలు అడిగేవాడు అప్పేలేముందండి అసలు దానికి. జైల్లో పడేస్తే మీరు ఊహించిన జైలు ఖైదీలు అందరూ అడుగుతారు, అడగరా నువ్వేం చేసి వచ్చావు, హం బీస్ మార్కాని తీస్ మార్కాని ఆపుకుతున్నాయి ఉంటుంది కదా వీని ముచ్చట. నేనేం తప్పు చేయలేదు, నేను దేవుని పెట్టిన, నేను దేవునికి భయపడి నేను చాలా పరిశుద్ధంగా ఉంటాను. అరే అందరికీ చెప్తారు కానీ ఎనవేస లేకుండా ఏం చేసే చెప్పు. అయ్య బాబు నేను ఏం పాపం చేయలేదు. అయ్య బాబాయ్ మాకు తెలుసులేరా, ఏడుస్తా నేను ఊహించండి, మీరు ఏడుస్తూ ఉంటాడు యోసేపు. లేదండి నిజమండి, నేను అట్లా చేయలేదండి నిజమండి. ఈలోపు ఆ జైలులో వస్తాడు ఈడ, కన్న తల్లిలాగా నీ అనాథ బిడ్డని ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటుంటే ఆ తల్లి మీదే బలాత్కరించి చెప్పిన భ్రష్టుడు ఈడు వ్యభిచారి. అంటే చే మేము నీ ఎంత ఘోరస్తులం కాదురో, మేము దుర్మార్గంలే కానీ ఇంత ఇంత తల్లికే ఇంత ద్రోహం పెట్టిన భ్రష్టులు అయితే మేము కాదని చెప్పేసి అందరూ మాట్లాడుతుంటే ఎంత బాధ కలిగి ఉండదు యోసేపుకి. నూటికి 100% అగ్నిలాగా కాపాడుకున్న పరిశుద్ధతేమో ఎవడు అంగీకరిస్తలేడు. చెయ్యని పాపమేమో చేసినట్టుగా అధికారికంగా చట్టపూర్వకంగా కోర్టుల్లో పూర్వకంగా నిరూపించబడుతుంది. ఎట్ట బతికేది చెప్పండి, ఆత్మహత్య తప్పు కాబట్టి బతకాలంతే. ఆ స్థితి ఏ దైవజనుడికి వచ్చినా, ఏ సేవకురాలకు వచ్చినా నాకు తెలుసా నిందు భరించడం అంత ఈజీ కాదు. అందుకని ఎన్నో ప్రసంగాల్లో చెప్పాను, నేను ఎన్నోసార్లు మాట్లాడానమాట, క్రైస్తవ జీవితంలో సేవా జీవితంలో మనకు అనుమతించబడే శ్రమలన్నిటికన్నా పెద్ద శ్రమ నింద. దానికన్నా పెద్ద శ్రమ నాకు తెలిసి ఇంకేముండదు. ఆకలిని భరించగలం, రోగాన్ని భరించగలం, పేదరికాన్ని భరించగలం, ఒంటరితనం కూడా భరించగలం, ఎట్లయినా నెట్టుకు రాగలం. రోడ్డు మీదకి వెళ్ళి సువార్త కరపతను పంచుతుంటే 10 దుండగులు వచ్చి మనల్ని బట్టి తుక్కు తిక్కుంది కొడితే శరీరములో బలహీనత ఉంటుంది కానీ ఆత్మలో ఎంత సంతోషం ఉంటుంది. చాలయ్యా నీ కొరకు నేను దెబ్బలు తినే ఒక అవకాశం వచ్చింది, పరలోక ముందు నా ఫలము నిశ్చయముగా అధికమవుద్దనే విశ్వాసం కలుగుతుందయ్యా. ఈ నిరీక్షలమండి బాబు దాకా ముద్రపడతాను కానీ నా ఎదుట మాత్రం నేను నిలబడలేను అనుకుందాము. ఏ పడడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది కానీ చాలా కష్టం అండి. భూమి మీద ఎవడు నమ్మడిగా నిన్ను, ఇంతమంది సాక్ష్యం చెప్తుంటే ఒక వ్యక్తి వచ్చి ఒక ఆడమనిషి వచ్చి రోడ్డు ఎక్కేసి బట్టలు చింపేసుకొని చుట్టూ ఏర్పోసుకొని నా జీవితం అన్యాయం చేసేసాడు బాబు, ఏంటి ప్రపంచం వాళ్ళ మాట నమ్ముతారా నీ మాట నమ్ముతారా? ఇంత అల్లరి అయ్యే అవకాశం ఉంది కనుక లొంగిపోదామా. జీవితాంతం గౌరవప్రదంగా బతకొచ్చు దేవుడు కాలం పడి ఏడిసి. పై వస్త్రం చేతిలో ఉండిపోయింది, ఒక ఆధారము వదిలిపెట్టి కూడా పారిపోయాడండి. నాకు పరువు కన్నా పరిశుద్ధత ముఖ్యం అన్నది యోసేపు యొక్క తీర్మానం. కానీ మా తీర్మానం ఎట్లుంటుందంటే పరిశుద్ధత అనేది ఎవరికి తెలియదు, దేవుని కాళ్ళ మీద పడి అన్ని శరణం వెడతాను, కానీ పరువు చాలా ముఖ్యం సేవకే. ఇది చాలా సెన్సిటివ్ లైన్ అండి, ఇది చాలా సెన్సిటివ్ లైన్. ఇటుంటామా ఇటుంటామా తేల్చుకోవాలి మనం. చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, పర్సనల్గా ఫీల్ అవ్వండి లోపల. మనము సేవ చేయుచున్న ప్రాంతములో పరువు ముఖ్యమా పరిశుద్ధత ముఖ్యమా? పరిశుద్ధత అనేది మనకి దేవుడికి మాత్రమే తెలిసింది, ప్రపంచానికి ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు. ఎట్లా చేద్దాం? ఆ మాట యోసేపు గారిని అడిగితే అంటాడు, నాకు పరువు ప్రతిష్టల కంటే పరిశుద్ధి ముఖ్యం, నేను ఒక పాపి అనే నిందతో ముద్రతో చస్తాను కానీ పరిశుద్ధుడిగా ప్రజల ముందు కనబడి లోపల దేవుని తన దోషిగా మాత్రం ఏం బతకలేను. ఏం చేద్దాం? ఇంతటి కఠినమైన ఒక సవాలు నీకు వస్తే తప్పించుకున్న వాడు సియోను కొండ మీద ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగా. చాలా మంది యవన సేవకులు యవన బిడ్డలు ఉన్నారు, ఆలోచించండి.
నువ్వు కొండలను పెకలించలేకపోయినా సింహాలను చీల్చలేకపోయినా నక్కల్ని పట్టుకోలేకపోయినా పర్వాలేదు పర్వాలేదు తప్పించుకోగలితే చాలు పొద్దున్న లేస్తే నీకు ఏడుపు ఉండాలయ్యా నా జ్ఞానం సరిపోదు నా బలము సరిపోదు నా తెలివి సరిపోదు ధనము సరిపోదు నాయనా ఏదో ఒక బలహీన గడియలో ఏదో ఒక ఉద్రేక గడియలో బాలోక వలె ఆఫర్లు పెంచేస్తా ఉంటే నేను లొంగిపోతానేమో పోతీఫర్ భార్య వలె నన్ను ఇరుకులు పెడితే లొంగిపోతానేమో నా సంకల్ప బలం అంత గొప్పదేమో కాదు నా బలం మనోబలం అంత గొప్పదేమో కాదు నా తీర్మానాలు అంత బలమైన బలమైనవేం కాదు ఎన్నో సార్లు తీర్మానాలు చేసుకుని బలహీన పడిపోయిన వాడిని తండ్రి అయ్యా ఈ రోజు వరకు ఇలా కాపాడావు ఈ రోజు కూడా నన్ను తప్పించు ప్రభువా ఆశలో పడకుండా కోరికలో పడకుండా బలహీనతలో పడకుండా ప్రలోభంలో పడకుండా దుష్టుని వలలో చెరలో పడకుండా నన్ను కాపాడు బాబు తప్పించు బాబని పొద్దున లేచి ఏడవకపోతే నువ్వు ఎంత బతుకుతావు భూమి మీద అసలు నీకేంటి ధైర్యం మహాజ్ఞానం కలిగినటువంటి సొలొమోను తప్పించబడ్డాడా మహాబలవంతుడు సంసోను తప్పించబడ్డాడా ఏంటి దేన్ని ధైర్యం ఏంటి అన్నాను అసలు అంచేతను నేను మీకు మనవి చేస్తున్నా తప్పించుకోవటం కన్నా గొప్పది ఇంకేం లేదు ఈ సంవత్సరం మనము సాధించిన వారముగా విజయం పక్కన పెట్టి కనీసం తప్పించుకుని వారి జాబితాలో మన పేరు ఉండాలి అని కసిగా ప్రయత్నం చేయాలి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా యోసేపు ఆమె చేతి నుండి తప్పించుకుని పారిపోయాను అనే మాట ఎంత గొప్ప మాట